क्यूटी टीएलएम अंड क्रिएशन यूट्यूब चैनल को स्वागत। ई रोज मन 2021 22 विद्या संवत्सरानिकी गानु संसिद्धता कार्यक्रम में भागंगा सेकंडरी लेवल 7वा तरगति तेलुगु साधना पत्रम 4 గురించి చెప్పుకుందామా పిల్లలు? సాధనా పత్రం 4. ఈ క్రింది పద్యాన్ని చదివి ఖాళీలను పూరించండి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు, ఆ పద్యాన్ని చదివి కింద ఇచ్చినటువంటి ఖాళీల్ని నింపాలి. కుండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న నొకటి కాదే భాషలిట్టె వేరు పరతత్వమొక్కటి విశ్వధాభిరామ వినురవేమ కుండ కుంభమన్న కొండ పర్వతమన్న నుప్పు లవణమన్న నొకటి కాదే భాషలిట్టె వేరు పరతత్వమొక్కటి విశ్వధాభిరామ వినురవేమ. ఇది వేమన శతకంలోని పద్యము. ఇక్కడ కుండను అని కూడా పిలువవచ్చు. కుండన్న కుంభమన్న కడవనే అర్థం. కొండ పర్వతమన్న కొండ అన్న పర్వతమన్న ఒకటే అర్థం. అదేవిధంగా ఉప్పు లవణము, ఉప్పు అన్న లవణమన్న ఒకటే పేరు. అంటే వీటన్నిటికీ అర్థాలు ఒకటే. కుండ కుంభానికి ఒకటే అర్థము, కొండ పర్వతం అనే పదాలు రెండింటికి ఒకటే అర్థము, ఉప్పు లవణం అనేటువంటి రెండు పదాలకు ఒకటే అర్థము. కానీ భాషలు ఇట్టే వేరు, భాషలు మాత్రం వేరైనప్పటికీ పరతత్వం ఒకటి. ఆ భాషలలో ఉండేటువంటి అర్థము, పరమార్థం ఏదైతే ఉందో అది ఒకటే అని కవి వేమన చెబుతున్నాడు ఈ పద్యం ద్వారా. ఇక్కడ కుండను అని కూడా పిలువవచ్చు అంటే కుంభము, కుంభం కడవ. పర్వతానికి ఇంకొక పేరు, పర్వతమన్నా కొండ అన్నా ఒకటే పేరే కాబట్టి కొండ. లవణమనగా లవణమన్నా ఉప్పే, ఉప్పన్నా లవణమే, లవణమనగా ఉప్పు. తర్వాత ఈ కింది పద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. కింద ఒక పద్యం ఇచ్చాడు, ఆ పద్యాన్ని మనము చదివి కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలి. పుస్తకముల నీవు పూవలను చూడు చింపబోకు మురికి చేయబోకు పరుల పుస్తకముల నెరవు తెచ్చితివేని తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ. పుస్తకముల నీవు పూవులను చూడు చింపబోకు మురికి చేయబోకు పరుల పుస్తకముల నెరవు తెచ్చి తినేని తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ. ఇది తెలుగు పూలు శతకంలోనిది. దీన్ని నార్ల చిరంజీవి గారు రచించారు. ఈయన 20వ శతాబ్దానికి చెందినవాడు. ఇప్పుడు ప్రశ్నలు ఇచ్చాడు, ఆ ప్రశ్నలకు జవాబులు చూద్దాం. పుస్తకాలను మనం ఎలా చూసుకోవాలి? ఇక్కడే ఇచ్చాడు, పుస్తకముల నీవు పువ్వులను చూడు. పుస్తకాలను మనం ఎలా చూసుకోవాలి? పువ్వు వలె చూసుకోవాలి. పుస్తకాలను ఏం చేయకూడదు? పుస్తకాలను చింపబోకు మురికి చేయబోకు. పుస్తకాలను చింపకూడదు, మురికి చేయకూడదు. ఇతరుల పుస్తకాలు మనం తెచ్చుకుంటే ఏం చేయాలి? పరుల పుస్తకాలు అంటే ఇతరుల పుస్తకాలని ఎరవు అంటే అప్పుగా తెచ్చుకుంటే వెంటనే తిరిగి ఇవ్వాలి. కింది పద్యం చదివి సత్యాసత్యాలు రాయండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమా. ఇది వేమన శతకంలోని పద్యం. ఉప్పు కప్పురము చూడడానికి ఒకే రకంగా ఉంటాయి, వాటి రుచులు వేరేగా ఉంటాయి. అదేవిధంగా పురుషులలో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు అని వేమన చెబుతున్నాడు. ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేలా ఉండవు. ఇక్కడ ఏమంటున్నాడు, ఉప్పు కర్పూరం ఒక పోలిక నుండు చూడడానికి ఒకే విధంగా ఉంటాయి అన్నాడు. ఇక్కడ ఉండవంటున్నాడు, కాబట్టి ఈ వాక్యము అసత్యం. ఉప్పు కర్పూరం రుచుల వేరు, చూడ చూడ రుచుల జాడ వేరు అన్నాడు. కాబట్టి వీటి యొక్క రుచులు వేరువేరుగా ఉంటాయి అంటే ఇది సత్యం. పురుషులలో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు, పురుషులందు పుణ్యపురుషులు వేరయా, పురుషులలో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు అంటే సత్యం. ఉప్పు కర్పూరం చూడటానికి ఒకేలా ఉన్నా వాటి రుచులు వేరుగా ఉంటాయి, ఇది కూడా సత్యమే. ఇది పిల్లలు సాధన పత్రం 4లో మనకు ఇచ్చినటువంటి 3 పద్యాలు. పద్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు, ఖాళీలు మరియు సత్యాసత్య వాక్యాలను గురించి తెలుసుకున్నాం కదా. తర్వాత వీడియోలో ఇంకొక సాధనా పత్రం గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు పిల్లలు.